హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజులో హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా బాక్స్ ఆఫీస్లో ఫస్ట్ మూవీ వచ్చేసి లైల్ లైల్ క్రొకడైల్. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 50 మిలియన్. ఇంకా ఈ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర 88 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ యొక్క బ్రేక్ అయిన పాయింట్ మీద ఐడియా అయితే లేదు, కానీ హాలీవుడ్ సోర్సెస్ చెప్పిన దాని ప్రకారం అయితే ఈ మూవీకి మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చాయని హాలీవుడ్ సోర్సెస్ అయితే చెప్తున్నాయి. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి స్మైల్. 2022లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ హర్రర్ మూవీస్లో ఇది కూడా ఒకటి. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 17 మిలియన్స్. ఇంకా ఈ మూవీ యొక్క డొమెస్టిక్ గ్రాస్లో 106 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 216 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి ఆమ్స్టర్డామ్. క్రిస్టియన్ బేల్, మార్గరెట్ రాబీ, జాన్ డేవిడ్ వాషింగ్టన్ లాంటి స్టార్ క్యాస్ట్ తీసిన ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 80 మిలియన్స్. ఇంకా ఈ మూవీ వరల్డ్ వైడ్గా ఇప్పటికే 31.2 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్గా అయితే నిలిచింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేబుల్మ్యాన్స్ మూవీ. స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని స్టీవెన్ స్పీల్బర్గ్ తన యొక్క అడల్ట్ ఏజ్లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఈ మూవీని తీయడం అయితే జరిగింది. ఇంకా ఈ మూవీని ఫారెన్లోనే రిలీజ్ అయితే చేశారు. ఇంకా ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 40 మిలియన్స్. ఇంకా ఈ మూవీ ఇప్పటికే 10.3 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ప్రజెంట్ అయితే ఈ మూవీ యొక్క హెచ్డీ ప్రింట్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి నైసోట్ 2. 2019లో వచ్చిన నైసోట్ మూవీకి ఇది సీక్వెల్గా అయితే వచ్చింది. 2019లో వచ్చిన నైసోట్ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ అయితే చేశారు. దాని తర్వాత ఆ మూవీని నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ చేశారు. ఇంకా దాని తర్వాత నెట్ఫ్లిక్స్ వాళ్ళు నైసోట్ యొక్క రైస్ను కొనేసుకున్నారు. దాని తర్వాత రాబోయే మూవీస్ అనేవి నెట్ఫ్లిక్స్లోనే వస్తాయి. అయితే రీసెంట్గా వచ్చిన నైసోట్ 2 మూవీ కూడా నెట్ఫ్లిక్స్లోనే రిలీజ్ అయితే అయింది. కాకపోతే లిమిటెడ్ థియేటర్స్గా ఈ మూవీని 1 మంత్ బ్యాక్ అయితే థియేటర్స్లో అయితే రిలీజ్ అయితే చేశారు. మన ఇండియాలో ఈ మూవీని రిలీజ్ అయితే చేయలేదు. ఇంకా ప్రజెంట్ అయితే ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 40 మిలియన్స్. ఇంకా ఈ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర 50 మిలియన్స్ అయితే కలెక్ట్ అయితే చేసింది. ఇంకా అదేవిధంగా ఈ మూవీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ప్రజెంట్ అయితే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బోన్స్ అండ్ ఆల్. ఈ మూవీని కూడా ఫారెన్లోని కొన్ని లిమిటెడ్ థియేటర్స్లో రిలీజ్ అయితే చేశారు. మన ఇండియాలో ఈ మూవీని రిలీజ్ అయితే చేయలేదు. ఇంకా ప్రజెంట్ అయితే ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 20 మిలియన్స్. ఇంకా ఈ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర 14.1 మిలియన్ అయితే కలెక్ట్ అయితే చేసింది. ఇంకా ప్రజెంట్ అయితే ఈ మూవీ యొక్క హెచ్డి ప్రింట్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి పుస్ ఇన్ బూట్స్ పార్ట్ 2. శ్రెక్ మూవీ సిరీస్లో 6th మూవీగా, పుస్ ఇన్ బూట్స్ మూవీ సిరీస్లో 2nd మూవీగా ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అయ్యింది. ఇంకా ప్రజెంట్ అయితే ఈ మూవీని ఫారిన్ కంట్రీస్లోనే రిలీజ్ అయితే చేశారు. ఇంకా ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 90 మిలియన్స్. ఇంకా ఈ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర 57.1 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ అనేక డొమెస్టిక్ గ్రాస్లో 24.7 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీని మన ఇండియాలో జనవరి 20 రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి డివోషన్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 90 మిలియన్స్. ఇంకా ఈ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర 20 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్గా అయితే నిలిచింది. ఇంకా ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ మూవీ పెద్ద ఫ్లాప్ అయితే అయ్యింది. ఇంకా ఈ మూవీని జనవరి 8, 2023లో డిజిటల్లో రిలీజ్ అయితే చేస్తున్నారు. మన ఇండియాలో ఈ మూవీని హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వైలెంట్ నైట్. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 20 మిలియన్. ఇంకా ఈ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర 62.3 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ యొక్క బ్రేక్ అయిన పాయింట్ అయితే ఐడియా లేదు, కానీ రిపోర్ట్స్ ప్రకారం మాత్రం ఈ మూవీకి మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇంకా అదేవిధంగా ఈ మూవీకి మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. ఇంకా అదేవిధంగా ఈ మూవీకి సంబంధించిన సీక్వెల్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందని ఈ మూవీ టీమ్ రీసెంట్గా జరిగిన కొన్ని ఇంటర్వ్యూస్లో అయితే చెప్పింది. ఇంకా అదేవిధంగా ఈ మూవీ యొక్క హెచ్డి ప్రింట్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి డిస్నీ నుండి వచ్చిన యానిమేషన్ మూవీ స్ట్రేంజ్ వరల్డ్. ఈ మూవీ ట్రైలర్ చూసాక ఈ మూవీ ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అయితే సాధిస్తుందని నేనైతే అనుకున్నాను, కానీ ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయితే అయ్యింది. ఇంకా ఈ మూవీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 180 మిలియన్స్. ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మినిమం 360 మిలియన్స్ అయితే కలెక్ట్ చేయాలని కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ప్రజెంట్ అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 62.7 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ బాంబ్గా ఈ మూవీ అయితే డిక్లేర్ అయితే అయ్యింది. ఇంకా రీసెంట్గానే డిస్నీ వాళ్ళు ఈ మూవీని డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అయితే చేశారు. అది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా అయితే ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బేబిలాన్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 110 మిలియన్. ఇంకా ఈ మూవీ ఇప్పటికే 5.4 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీని రీసెంట్గానే లిమిటెడ్గా అయితే రిలీజ్ అయితే చేశారు. జనవరి 6 ఈ మూవీని వరల్డ్ వైడ్గా రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇంకా అదేవిధంగా ఈ మూవీని ఫిబ్రవరి 12 మన ఇండియాలో అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ ప్యాంథర్ 2 వకాండా ఫారెవర్. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 250 మిలియన్. ఈ మూవీ యొక్క బ్రేక్ అయిన పాయింట్ వచ్చేసి 715 మిలియన్. ఇంకా ఈ మూవీ అయితే ఈజీగా 1 బిలియన్ అయితే కలెక్ట్ చేస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ అయితే చేశారు, కానీ ఈ మూవీ 800 మిలియన్స్ వరకు కలెక్ట్ అయితే చేసింది. ఇంకా ఈ మూవీ యొక్క డొమెస్టిక్ గ్రాస్ వచ్చేసి 427.4 మిలియన్ అయితే ఈ మూవీ కలెక్ట్ అయితే చేసింది. ఇంకా అదేవిధంగా 2022 హైయెస్ట్ గ్రాస్ మూవీస్లో ఈ మూవీ 6th ప్లేస్లో అయితే ఉంది. ఇంకా డిసెంబర్ 12 వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మన ఇండియాలో ఈ మూవీ 76.55 క్రోర్స్ వరకు ఈ మూవీ మన ఇండియాలో అయితే కలెక్ట్ అయితే చేసింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అడమ్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 260 మిలియన్. ఈ మూవీ యొక్క బ్రేక్ అయిన పాయింట్ వచ్చేసి 400 మిలియన్. చైనాలో కనుక ఈ మూవీని రిలీజ్ చేసి ఉంటే ఈ మూవీ యొక్క బ్రేక్ అయిన పాయింట్ వచ్చేసి 450 మిలియన్. చైనా రిలీజ్ లేదు కాబట్టి ఈ మూవీ యొక్క బ్రేక్ అయిన పాయింట్ వచ్చేసి 400 మిలియన్.
ఇంకా ఈ మూవీ యొక్క డొమెస్టిక్ గ్రాస్ వచ్చేసి 168 మిలియన్. ఇంకా ఈ మూవీ ఇప్పటికే వరల్డ్వైడ్గా 392 మిలియన్స్ అయితే కలెక్ట్ అయితే చేసింది. ఇంకా ఈ మూవీ మన ఇండియాలో డే 22కి ఆల్మోస్ట్ 50 crores అయితే కలెక్ట్ అయితే చేసింది. ఒక విధంగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ రేంజ్లో హిట్ అయితే అయ్యింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి అవతార్ 2 ద వే ఆఫ్ వాటర్. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 460 మిలియన్. ఇంకా ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి 2 బిలియన్. ఇంకా 2009లో వచ్చిన అవతార్ మూవీ అయితే ఆల్మోస్ట్ 3 బిలియన్ వరకు కలెక్ట్ అయితే చేసింది. ఇంకా ఈ మూవీ 2 బిలియన్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయితే అవుతుంది. ఇంకా 3 బిలియన్ కలెక్ట్ చేస్తే మాత్రం అది ఇంకో రికార్డ్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఇంకా ప్రజెంట్ అయితే ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 460 మిలియన్. ఇంకా ఈ మూవీ అనేక డొమెస్టిక్ గ్రాస్లో 280 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా మన ఇండియాలో ఈ మూవీ ఇప్పటి వరకు 252 crores వరకు కలెక్ట్ అయితే చేసింది. ఇంకా ఈ మూవీ మన ఇండియాలో 9th డేన 29 crores వరకు కలెక్ట్ అయితే చేసింది. ఇంకా టోర్ 4 మూవీ వరల్డ్ వైడ్గా 760 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ద బ్యాట్మెన్ మూవీ 770 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. బ్లాక్ ప్యాంథర్ 2 మూవీ 801 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది. బ్లాక్ అడమ్ మూవీ 392 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా అవతార్ 2 మూవీ వీటినన్నింటినీ క్రాస్ చేసి 881 మిలియన్స్ని వరల్డ్ వైడ్గా కలెక్ట్ అయితే చేసింది. ఇంకో 3-4 డేస్లో ఈ మూవీ చాలా ఈజీగా 1 బిలియన్ మార్క్ను కూడా టచ్ అయిపోతుంది. సో ఓవరాల్గా ఇది హాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.